నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ఐదున్నర దశాబ్దాల ఉద్యమాన్ని గ్రహించి గుర్తించి ఒకవైపు రాజకీయంగా నష్టం జరుగుతుందని తెలిసిన త్యాగ నిరతితో సాహసోపేత నిర్ణయం తీసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని ప్రసాదించిన తల్లి సోనియా గాంధీ గారు అలాగే భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారి సమావేశానికి విచ్చేసిన అశేష జనవాహినికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా సాయంకాల సమయాన. సోదరులారా, ప్రియ మిత్రులారా, ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి సమావేశం. ఈ చారిత్రాత్మక సమావేశంలో వచ్చినటువంటి వాళ్ళు, ఈ సమావేశాన్ని వీక్షిస్తున్న లక్షలాది మంది, కోట్లాది మంది తెలంగాణ ప్రజలు ఒక నిర్దిష్టమైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది తెలంగాణ రాష్ట్రంలో. ఎందుకంటే నాలుగున్నర సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో అడిగంటిపోతున్న ప్రజాస్వామ్య విలువలు, అప్రజాస్వామికంగా రాజ్యాంగ విరుద్ధంగా స్వేచ్ఛ లేకుండా సమానత్వం లేకుండా అవినీతిమయ అసమర్థ కుటుంబ పాలన కొనసాగుతా ఉంది తెలంగాణ రాష్ట్రంలో. ఏ ఒక్క వర్గం కూడా సుఖంగా సంతోషంగా లేదు. ఏ ఆకాంక్షల కొరకైతే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయమని కోరినామో ఆకాంక్షలు నెరవేరే పరిస్థితి లేదు టీఆర్ఎస్ పరిపాలనలో. ఈరోజు తెలంగాణ సమాజంలోని ఎస్సీలు కాని, ఎస్టీలు కాని, బీసీలు కాని, మైనార్టీలు కాని, ఇంకొక వైపు విద్యార్థులు కాని, యువకులు కాని, మహిళలు కాని, రైతులు కాని, ఉద్యోగస్తులు కాని, ఎవరు కూడా వారు ఆశించిన లక్ష్యాలు కాని ఆకాంక్షలు కాని నెరవేరలేదని విసిగి వేసారిపోయినటువంటి సందర్భంలో ఈరోజు ఈ సమావేశం జరుగుతూ ఉంది. కనుక ఈ సమావేశం నుంచి బయటకు పోయే ముందే ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త, ప్రతి ఒక్క కాంగ్రెస్ సానుభూతి పరుడు ఒక నిర్దిష్టమైనటువంటి నిర్ణయం తీసుకొని ప్రమాణం చేసి బయటికి పోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం, స్వేచ్ఛాయుత వాతావరణం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడడం కోసం అన్ని వర్గాల ప్రజలను సర్వతోముఖాభివృద్ధి చెందిన తెలంగాణను నిర్మించడం కోసం అత్యావశ్యకమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. కనుకనే ఈరోజు ప్రధానమైనటువంటి నాలుగు రాజకీయ పక్షాలు, తెలుగుదేశం పార్టీ కానీ, సిపిఐ కానీ, తెలంగాణ జనసమితి కానీ కలిసి ఈరోజు మహాకూటమిగా ముందుకు పోతున్నటువంటి విషయాన్ని గ్రహించవలసిందిగా కోరుతా ఉన్నా. కనుక ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ గమనించి అన్ని వర్గాల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం ఏర్పడాలంటే అది ఒక్క కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. దానికి మద్దతు తెలుపుతున్నటువంటి మహాకూటమి భాగస్వాములు అన్ని కూడా కలిసి ముందరికి పోదామని చెప్పి దానికి కంకణ బద్దులై మన శక్తి ఎంత ఉంటే అంత శక్తి మేరకు మీ మీ గ్రామాల్లో ప్రతి ఇల్లు, ప్రతి మనిషి, ప్రతి మనసు, ప్రతి మైండ్ను కూడా తాకి వాస్తవ పరిస్థితులను వెల్లడించి ఈరోజు మళ్ళీ 3½ కాంగ్రెస్ జెండాను తెలంగాణ రాష్ట్రం మీద ఎగిరేయవలసినటువంటి అత్యావశ్యకమైనటువంటి పరిస్థితి ఉంది అన్న విషయాన్ని గుర్తించి మనందరం కూడా రాహుల్ గాంధీ గారిని, సోనియా గాంధీ గారి త్యాగ నిరతిని స్ఫూర్తిగా తీసుకొని ప్రజాస్వామ్యయుత స్వేచ్ఛాయుత తెలంగాణ నిర్మాణం కొరకు కంకణ బద్దులై పనిచేద్దామని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సంపత్. అందరూ